ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సామంత్య విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికి తెలుసు, అది ఓపెన్ రహస్యము. అవన్నీ పక్కకు పెట్టి చిన్న విషయాలను పట్టుకొని ఒక రాద్ధంతం చేసి ఇవాళ కేటీఆర్ పైన నేను అడుగుతున్నాను కొండ సురేఖ గారిని. కొండ సురేఖ గారు, మీరేనా ఆడోళ్ళు? వేరే ఆడవాళ్ళ పేర్లు నువ్వు ఎట్లా తీసుకుంటావు? నీకేం రైట్ ఉంది? నువ్వు అసలు ఆడదనివేనా? వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళు బాధపడరా? వాళ్ళు ఆవేదన చెందరా? ఒక రకుల్ అని సమంత అని ఎట్లా తీసుకుంటావు నువ్వు పేరు? నాగార్జున కేటీఆర్ మధ్యలో నువ్వేమైనా బ్రోకర్ పని చేసినావా? నీకేమన్నా నువ్వు బ్రోకర్ పని చేసి నీకు చెప్పినరా వీళ్ళు? రమ్మనంటే పోలేదని అంత స్పష్టంగా ఎట్లా చెప్పగలుగుతున్నావు? అంటే కావాలని తప్పుడు ఆరోపణలు. అంటే రోజు రోజుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు ఏవైతే ఇస్తానని ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా హైదరాబాద్లో మూసి అనేటువంటి ఇది ఒకటి పెట్టుకొని దాంట్లో కూడా స్పష్టత లేకుండా ఇవాళ మూసి ప్రాజెక్టు చేయడం వల్ల 10,000 కోట్లు ఏది మేఘా కృష్ణారెడ్డి తోటి ఒప్పందాలు చేసుకొని అవి ఆ డబ్బులు వస్తాయి అనేటువంటి ఆశలో ఆ దానిపైన పడ్డరే తప్ప ఇవాళ 6 గ్యారంటీలు అమలు చేయాలనే సోయి లేదు. అవి తప్పించుకోవడం కోసం బీఆర్ఎస్, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజలలో ఉంటుంది, ప్రజా సమస్యలు తెలుసుకుంటుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల కోసమే పెట్టినటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీ నాయకులు రేపు ప్రజలలో ఇట్లనే పోతే మా కాంగ్రెస్ పార్టీ, మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉనికే లేకుండా పోతుందని ఒక భయంతో ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి ఖబర్దార్ కొండ సురేఖ గారు, మీరేందో, మీ చరిత్ర ఏందో, మీ కుటుంబం ఏందో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. నీ కన్నీళ్ళు, నువ్వు ఏడుపుడు, నీ మాటలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు కొత్త కాదు. ఇవి ఏడుపుడు అని ఏడుపులు కానీ ఈ పనికి పనిల మాటలు ఇతర ఆడవాళ్ళని కించపరిచేటువంటి పద్ధతి మానుకో, మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.